పరిపాలన సౌలభ్యం కోసం మెరుగైన పాలన అందించడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 26 కొత్త జిల్లాలు ఏప్రిల్ 4 సోమవారం నుండి ఏర్పాటయ్యాయి। ఇందులో భాగంగా రాజమహేంద్రవరం కేంద్రంగా రాజమహేంద్రవరం సిటీ రూరల్ రాజానగరం అనపర్తి కొవ్వూరు నెడదవోలు గోపాలపురం నియోజకవర్గాలతో ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా తొలి కలెక్టర్ గా మాధవిలత నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి బాధ్యతలు స్వీకరించారు। జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికారులు కొత్త కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు। ఏర్పాటు చేయడం జరిగింది। అందులో భాగంగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు జిల్లాల యొక్క ఆవిష్కరణని వీసీ ద్వారా కలెక్టర్స్ అందరితో కూడా మరి మాట్లాడడం కూడా జరిగింది। మీ అందరికీ కూడా సౌలభ్యం గురించి ఈ రోజున ఇక్కడ రెండు డిజిటల్ స్క్రీన్స్ ని ఏర్పాటు చేసి ఏ రకంగా జరుగుతుందనేది మరి మన అందరి యొక్క కొత్త కలెక్టర్ గారు మాధవీలత గారు మరి ఇవాల రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా లెగసీ తో మరి మొట్టమొదటి కొత్త జిల్లాకి వారు కలెక్టర్ గా రావడం మరి రాజమహేంద్రవరం పేరు చెప్పంగానే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా సాంస్కృతిక రాజధానిగా ఉన్న రాజమహేంద్రవరం మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మన కొత్త జిల్లాకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కిందన మరి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఈ ఒక రెవెన్యూ టీమ్ తో పాటు మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి అందరి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన కలెక్టర్ గారికి ఒకసారి మీరందరూ కూడా కరతద్వానలతో మరి స్వాగతం పలకాల్సిందిగా కోరుతూ రెండు సంవత్సరాల తర్వాత జిల్లాలో ఫార్మేషన్ అయ్యాయి। ఇందులో భాగంగా ఈరోజు తూర్పు గోదావరి జిల్లా కొత్త రూపురేఖలు దిద్దుకుంటూ మనం ఏదైతే కొత్త జిల్లాని ప్రారంభిస్తున్నామో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన గౌరవ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి స్టేజ్ మీద ఉన్న ఇతర ప్రజా ప్రతినిధులకి ఇక్కడ విచ్చేసిన ప్రజా ప్రతినిధులకి అధికారులకి సచివాలయ సిబ్బందికి వాలంటీర్స్ కి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు మరియు కొత్త జిల్లా ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు। ఏదైనా మనము కొత్తగా ఒక ఇల్లు కట్టుకుంటే సో ఇల్లు గృహ ప్రవేశం ఏదైతే చేస్తామో అది మన జీవితంలోనే ఒక చాలా అంటే ఇల్లు చేసి చూడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు। అలాగా ఈ రోజు ఈ జిల్లాని మనం ఒక మన ఇంటిని ఈ రోజు గృహ ప్రవేశం చేసుకున్న దినం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ పండగని సెలబ్రేట్ చేసుకోవాలి। ఈ తూర్పు గోదావరి జిల్లా వాసులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనకి ఒక పండగ అంటే ఉగాది మన్ననే వెళ్ళింది కానీ ఈ రోజు మనకి రియల్లీ పెద్ద పండగ అయితే ఈ రోజు ఒక రోజే ఈ పండగని సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఫార్మేషన్ డే చేసుకోవడం కాదు। ప్రతి దినం కూడా మనకి ఏదైతే వికేంద్రీకరణ చేసి ప్రజల దగ్గరికే పాలన తీసుకెళ్ళాలి ప్రజలకి అన్ని సర్వీసెస్ అందుబాటులోకి తీసుకోవాలి అని తీసుకొని రావాలి అని మన ముఖ్యమంత్రి గారు ఏదైతే దృక్పథంతో ఈ జిల్లాల వికేంద్రీకరణ చేశారో అడ్మినిస్ట్రేషన్ వికేంద్రీకరణ ఏదైతే చేశారో గోదావరి వెళ్తుంది అంటే మన అదృష్టవంతులం కదా మన మధ్యలో నది వెళ్తా ఉంది మన జిల్లాలో నది వెళ్తా ఉంది సో మన బౌండరీ పరిధిలో ఉన్న మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఇప్పుడు నేను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యురాలి అయ్యాను కాబట్టి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు అని ఆల్రెడీ మార్నింగ్ నిన్నటి నుంచే కూడా ఎంపీ గారు అందరు కాల్ చేస్తున్నారు మేడం ఎలా చేద్దాము మన మీ జిల్లా ఫార్మేషన్ డే ఎలా మీరు ఎప్పుడు వస్తున్నారు ఏంటి అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ యు హావ్ రిసీవ్డ్ మీ లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్ సో ఖచ్చితంగా కూడా ఐ ప్రామిస్ దట్ అందరినీ కలుపుకొని మనం ఈ జిల్లాని ఖచ్చితంగా డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తాము అండ్ నెక్స్ట్ ఇయర్ మనం ఏదైతే ఫార్మేషన్ డే ఉంటుందో ఆ రోజు ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం ఈ పని చేసాము ఈ జిల్లాని మనం ముందు నిలబెట్టాము అనేది ఒక లీడర్గా ఉంటూ మిమ్మల్ని అందరినీ కలుపుకొని మీ సపోర్ట్ తీసుకుంటూ మనం ముందుకు వెళ్తాము ఐ విల్ డెఫినెట్లీ వర్క్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్
అండ్ ఐ ఎక్స్పెక్ట్ దట్ ఆల్ ఆఫ్ యు విల్ గివ్ మీ ద సేమ్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ థాంక్యూ అదే రకంగా మరి ఇంత చక్కటి కార్యక్రమం ఈ రోజు మనందరికి కూడా ఒక హిస్టారిక్ డే కిందన ఒక అధికారులకి మీడియా మిత్రులకి అదే విధంగా పోలీస్ శాఖకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమస్కారం ఈ రోజు మనం చెప్పుకోవాలంటే ఒక చరిత్రలో చాలా గొప్ప రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో కష్టాలు పడుతూ ఉన్న మన రూరల్ ప్రజలు ఈ రోజు దానికి ఫస్ట్ పలుకుతూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద నిర్ణయం తీసుకుని ఎందుకంటే మనం చూసుకుంటున్నాం ఎక్కడికైనా కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాలంటే కాకినాడ వరకు వెళ్ళి మనం కాకినాడ వెళ్ళాలంటే కూడా దానికి దారి ఖర్చులు కానీ పొద్దున్న నుంచి సాయంత్రం పనులు మానుకొని ఒక ఇబ్బంది పడుతూ వెళ్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న పాదయాత్రలో ప్రతి ఒక్క పేదవాడి కష్టాన్ని గుర్తించి ఆయన ఇచ్చిన మాటకి ఈరోజు మనకి 2022 సంవత్సరంలో విభజన చేసేలాగా 26 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి రాజమహేంద్ర వరానికి ఒక కొత్త జిల్లాగా మనకి ఎంతో వరాన్ని కోరుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే కొత్తగా వచ్చిన మేడం గారికి అలాగే ఎంపీ గారికి కళారి వెంకటరావు గారు కూడా ఈరోజు మనందరం కలిపి ఉన్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ రాజమండ్రి పార్లమెంట్ని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో నేను అధికారం వచ్చాక ప్రజలకి పరిపాలన సౌలభ్యం చేయడం కొరకు ఒక పార్లమెంట్ జిల్లాలు చేస్తానని ప్రకారంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాగా మన 7 అసెంబ్లీని చేయడం దానికి కలెక్టర్గా మన మాధవీలత గారిని ఇక్కడ నియమించడం జరిగింది మరి ముఖ్యంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ముందే చెప్పడం జరిగింది అభివృద్ధి అన్నది ఒక ప్రాంతమే కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే మొన్ననే మనకు ముందుగా ఓ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇప్పటికే చక్కని రీతిలో కులాలు మతాల పార్టీలకు అతీతంగా అన్నీ చేయడం జరిగింది ఇప్పుడు రెండవదిగా ఇప్పుడు కలెక్టర్లు కూడా 13 జిల్లాలని ఇవాళ 26 జిల్లాలు వేసి ఈ 26 జిల్లాలు కూడా ప్రజలందరికీ సౌలభ్యం కొరకు చేయడం నెక్స్ట్ 3 ప్రాంతాలు కూడా 3 రాజధానులు ఏర్పాటు చేయడం ఇవన్నీ చేస్తాన ప్రకారం ఒక్కొక్కటి చేసుకొచ్చే తరుణంలో వాళ్ళ జగన్మోహన్ గారు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు మేము పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అందరూ కొన్ని నిడదవులు గోపాలపురం కొవ్వూరు కూడా రాజమండ్రి పార్లమెంట్లో అంటే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో రావడం జరిగింది ఇంకా దీన్ని కూడా ఇంకా అభివృద్ధి పరుస్తూ అదేవిధంగా కలెక్టర్ గారికి సపోర్ట్గా ఉంటూ మేము కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధానంగా అన్ని విధాల సపోర్ట్గా ఉంటూ చేస్తామని తెలుస్తూ ఇంత చక్కని కార్యక్రమం చేసిన అధ్యక్షులు భరత్ గారికి అదేవిధంగా నాగేశ్వర గారికి అది ముందున్న సోదరు సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం